ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన జీకే ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నల్లో మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలిగారో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్రింది వారిలో తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు? ఏ విశ్వనాథ సత్యనారాయణ, బి సి నారాయణ రెడ్డి, సి రావూరి భరద్వాజ, డి సత్యవ్రత శాస్త్రి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ విశ్వనాథ సత్యనారాయణ. తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ. 1971 ఆయన రచించిన రామాయణ కల్పవృక్షమునకు గాను జ్ఞానపీఠ అవార్డును అందుకున్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఏ జనవరి 8, బి సెప్టెంబర్ 8, సి అక్టోబర్ 8, డి డిసెంబర్ 8. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి సెప్టెంబర్ 8. ప్రజల్లో అక్షరాస్యతను పెంపొందించడం మరియు విద్య యొక్క ప్రాముఖ్యత గురించి అందరికీ అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ క్రింది వారిలో మరణానంతరం భారతరత్న పొందిన మొదటి వ్యక్తి ఎవరు? ఏ జవహర్లాల్ నెహ్రూ, బి రాజీవ్ గాంధీ, సి ఇందిరాగాంధీ, డి లాల్ బహదూర్ శాస్త్రి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి లాల్ బహదూర్ శాస్త్రి. మరణానంతరం భారతరత్నతో గౌరవించబడిన మొదటి వ్యక్తి మాజీ ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రి. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండును పరిశీలించేందుకు గాను శ్రీకృష్ణ కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఏ 2006, బి 2008, సి 2010, డి 2011. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి 2010. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండును పరిశీలించేందుకు గాను భారత ప్రభుత్వం 3 ఫిబ్రవరి 2010 శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. భారతదేశపు మొట్టమొదటి వ్యవసాయ ఎగుమతి కేంద్రం ఏ నగరంలో ఏర్పాటు చేయబడింది? ఏ ముంబై, బి కొచ్చిన్, సి పూణే, డి చెన్నై? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి పూణే. భారతదేశపు మొట్టమొదటి వ్యవసాయ ఎగుమతి కేంద్రం మహారాష్ట్రలోని పూణేలో ఏర్పాటు చేయబడింది. ఈ ప్రాంతం నుండి వ్యవసాయ ఎగుమతులను పెంచడం మరియు ప్రపంచ ప్రమాణాలకు కట్టుబడి ఉండడం దీని లక్ష్యం. ఈ క్రింది వారిలో ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా అని ఎవరిని అంటారు? ఏ సి పుల్లయ్య, బి రఘుపతి వెంకయ్య నాయుడు, సి హెచ్ఎం రెడ్డి, డి రామోజీరావు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి రఘుపతి వెంకయ్య నాయుడు. చెన్నైలో 1912 గైటీ టాకీస్ని నిర్మించి సొంతం చేసుకున్న మొదటి భారతీయ వ్యక్తి రఘుపతి వెంకయ్య నాయుడు. ఈయన స్టార్ ఆఫ్ ఈస్ట్ ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తన కుమారుడైన రఘుపతి సూర్యప్రకాష్ నాయుడుతో కలిసి అనేక చిత్రాలను నిర్మించారు. కార్ సిక్నెస్ లేదా ప్రయాణంలో వచ్చే వికారాన్ని, వాంతులను తగ్గించడంలో అత్యధికంగా ఉపయోగపడేది ఏది? ఏ మజ్జిగ, బి అల్లం,
సి లవంగాలు డి దాల్చిన చెక్క యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి అల్లం చాలామంది ప్రయాణాల్లో వికారం మరియు వాంతులతో బాధపడుతూ ఉంటారు అల్లం వికారాన్ని అరికట్టడానికి సహాయపడే లక్షణాలను కలిగి ఉంటుంది ఇది కడుపు యొక్క చికాకును తగ్గించి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుంది అల్లం అత్యంత ప్రభావవంతమైన మరియు సులభంగా లభించే సహజ పదార్థాల్లో ఒకటి అల్లం ప్రయాణపు వికారాన్ని తగ్గించడంలో అత్యద్భుతంగా పనిచేస్తుంది అల్లంలో జింజరాల్ అనే క్రియాశీల పదార్థం ఉంటుంది ఇది వికారం వాంతులు మరియు అలసట చికిత్సలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది కార్ సిక్నెస్ తగ్గించడానికి ప్రయాణంలో అల్లం టీని కొద్ది కొద్దిగా తాగొచ్చు లేదా కావాలంటే పచ్చి అల్లం ముక్కను తగినంత విరామంతో కొద్ది కొద్దిగా నములుతూ ఉండవచ్చు అలాగే అల్లాన్ని బాగా దంచి వేడి నీటిలో కలిపి తాగితే వికారాన్ని అధిగమించడంలో సహాయపడుతుంది ఈ క్రింది వారిలో తెలంగాణ ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఎవరు ఏ జలగం వెంగళరావు బి మర్రి చెన్నారెడ్డి సి కేవి రంగారెడ్డి డి పివి నరసింహారావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి పివి నరసింహారావు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలానికి చెందిన లక్నేపల్లి గ్రామంలో జన్మించిన పివి నరసింహారావు 1971 నుండి 1973 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు భారతదేశపు మొట్టమొదటి హాట్ ఎయిర్ బెలూన్ వైల్డ్ లైఫ్ సఫారీ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది ఏ కేరళ బి అస్సాం సి గుజరాత్ డి మధ్యప్రదేశ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి మధ్యప్రదేశ్ భారతదేశపు మొట్టమొదటి హాట్ ఎయిర్ బెలూన్ వైల్డ్ లైఫ్ సఫారీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాంధవ్గర్ టైగర్ రిజర్వ్లో ప్రారంభించబడింది ఈ కార్యక్రమం కింద ప్రజలు పులులు చిరుతపులులు ఎలుగుబంటి మరియు ఇతర అడవి జంతువులను నియంత్రిత ప్రాంతాలలో ఎత్తు నుంచి చూడవచ్చు ఇటీవలే భారతదేశంలో అత్యంత ఎత్తైన హర్బల్ పార్క్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది ఏ హిమాచల్ ప్రదేశ్ బి అరుణాచల్ ప్రదేశ్ సి మధ్యప్రదేశ్ డి ఉత్తరాఖండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలోని మనా అనే గ్రామంలో 2021 అత్యంత ఎత్తైన హర్బల్ పార్క్ ప్రారంభించబడింది ఈ హర్బల్ పార్క్ 11,000 ఎత్తులో ఉంటుంది అలాగే ఈ హర్బల్ పార్క్ ఇండో చైనా సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది హర్బల్ పార్క్ లేదా మూలికల ఉద్యానవనం యొక్క ముఖ్య ధ్యేయం మూలికలను అంతరించిపోకుండా రక్షించడం మరియు సంరక్షించడం నాలుగు వేదాలలో భారతదేశంలోని పురాతన వేదం ఏది ఏ ఋగ్వేదం బి యజుర్వేదం సి సామవేదం డి అథర్వణ వేదం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ ఋగ్వేదం భారతదేశంలోని నాలుగు వేదాలలో ఋగ్వేదం అత్యంత ప్రాచీనమైన వేదము ఋగ్వేదం నాలుగు వేదాలలో పురాతనమైనది అతిపెద్దది మరియు అతి ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఋగ్వేదంలో మొత్తం 1028 శ్లోకాలు ఉన్నాయి ఈ క్రింది వారిలో వేదకాలంలో అత్యంత ముఖ్యమైన హస్తకళాకారుడు ఎవరు ఏ కమ్మరి బి కుమ్మరి సి వజ్రంగి డి స్వర్ణకారుడు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి వడ్రంగి
వేదయుగంలో వడ్రంగి లేదా కార్పెంటర్ ముఖ్యమైన హస్తకళాకారుడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అలాగే మరిన్ని ఆసక్తికరమైన ప్రశ్నల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అగైన్.